ఎడారిలా కనిపించే ఈ ప్రాంతం నిజానికి ఎడారి కాదు, ఇదో ఊరు. ఈ ఊర్లో నడిచి వెళ్లాలంటే ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం వేసే అడుగులు ఏ ఇంటి పైకప్పు మీదనో ఏ హోటల్ టాప్ మీద వేస్తామో తెలీదు. కాస్త పరిశీలించి చూస్తే కానీ మనం నడిచేది ఎక్కడో అర్థం కాదు. ఎందుకంటే ఈ ఊర్లో ఇళ్ళు, హోటళ్లు, ఏ కట్టడాలైనా అన్నీ గుట్టల్లోనే ఉంటాయి. బయట నుంచి చూస్తే వాటి పైకప్పులన్నీ చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇళ్లన్నీ నేల కింద భూగర్భంలో ఉంటాయి. ఇక్కడికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పాతాళ లోకానికి వెళుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ భూగర్భ గృహాలే కాదు, ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అరుదైన రత్నాలు కూడా దొరుకుతాయి. ఇంత డిఫరెంట్గా ఉన్న ఈ ఊరు గురించి తెలుసుకోవాలంటే ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అక్కడే ఉంది. ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక ప్రాంతంగా పేరు తెచ్చుకున్న ఈ ఊరి పేరు కూబర్పీడి. దక్షిణ ఆస్ట్రేలియాలో ఆడిలాయిడ్ నగరానికి 846 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్నన్ని భూగర్భ ఇళ్ళు ఇంకెక్కడా ఉండవు. ఈ గ్రామాన్ని కాస్త దూరం నుంచి చూస్తే అన్ని గుట్టలే కనిపిస్తాయి. దగ్గరికెళ్లి పరిశీలించి చూస్తే ఒక్కో గుట్టలో ఒక్కో ఇళ్ళు కనిపిస్తుంది. ఇళ్లే కాకుండా హోటల్స్, ప్రార్థనా మందిరాలు, పబ్బులు, షాపులు అన్నీ భూగర్భంలోనే ఉంటాయి. ఇంకా స్విమ్మింగ్ పూల్స్, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఊరు జనాభా దాదాపు 3,000. వీళ్లలో 90% మంది ప్రజలు భూగర్భ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఈ గృహాలను వాళ్లు డగౌట్స్ అని పిలుచుకుంటారు. అలా నివసించడం ఇష్టం లేని వాళ్లు కాస్త దూరంగా నేల మీద గృహాలు నిర్మించుకుంటారు. భూగర్భంలో ఇల్లు అంటే పెద్దగా ఫెసిలిటీస్ లేకుండా ఏదో చిన్నగా ఉంటాయనుకుంటే పొరపాటే. ఈ ఇల్లు చాలా ఆధునికంగా, విలాసవంతంగా ఉంటాయి. ప్రతి ఇంటికి 3 బెడ్రూమ్లతో పాటు వంటగది, బాత్రూమ్, లాంజ్ కూడా ఉంటాయి. నేల నుంచి గుంతల్లోకి దిగడానికి మెట్లలా ఉంటాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్ళడానికి విశాలమైన సందులు కూడా ఉంటాయి. భూగర్భంలోనే వాళ్ల కోసం ఓ చర్చ్, హోటల్, బుక్ స్టాల్ కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికి కరెంటు ఉంటుంది. అలాగే టీవీలు, రేడియోలు కూడా ఉంటాయి. భూగర్భంలో ఇల్లు కావడంతో చాలా చల్లగా ఉంటుంది, కాబట్టి ఏసీలతో పనిలేదు. ఈ మధ్యనే ప్రభుత్వం వీళ్ళకి కేబుల్, ఫోన్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసింది. వారానికోసారి పక్కనున్న పట్టణాల నుంచి కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం వంటివన్నీ ఇక్కడికి వస్తుంటాయి. ఆ రోజే అందరూ బయటకొచ్చి వారానికి కావలసినన్ని తీసుకెళ్తూ ఉంటారు. హోటల్ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తంగా వాళ్లకు ఏ లోటు లేదనే చెప్పాలి. కాకపోతే భూగర్భ గృహాలు కాబట్టి వీళ్లు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఇంట్లో అగ్ని ప్రమాదం లాంటిది సంభవిస్తే మిగిలిన ఇళ్లు కూడా త్వరగా ప్రభావితమవుతాయి. అంతేకాకుండా చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఒక్కోసారి పురుగు పుట్రా వచ్చాయంటే వాటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. అందుకే చెత్తను మురిగిపోనివ్వకుండా నేల మీదకు వచ్చి ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే పారబోస్తారు. ఇక్కడ నేలపైన అడుగడుగున గోతులుంటాయి. కొత్త వాళ్లు వస్తే ఎక్కడ ఇల్లున్నాయో కనుక్కోవడం కష్టం. అందుకే గోతులు ఉన్నట్లుగా వార్నింగ్ బోర్డులు కూడా కనిపిస్తాయి. అంతా బాగానే ఉంది. అయితే అసలు వీళ్ళు ఎందుకు నేలలో ఇల్లు కట్టుకున్నారు అంటే దానికి కారణముంది. ఈ ఊరు ఎడారి ప్రాంతంలో ఉంటుంది. సహజంగానే ఇక్కడ వేడి విపరీతంగా ఉంటుంది. ఆ వేడి తట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఇక్కడ నమోదవుతుంటాయి. ఇక వేసవిలో అయితే 50 డిగ్రీల పైమాటే. ఈ ఎండల వేడిని తట్టుకుని బతికి బట్ట కట్టాలంటే ఇలా నివాసాలన్నీ భూగర్భంలో ఉండాల్సిందే. అందుకే ఈ గ్రామమంతా భూగర్భంలోనే ఉంటుంది. పైకి అంత వేడి ఉండే ఈ గ్రామం అడుగున మాత్రం చల్లగా ఉంటుంది. కరెంటు వినియోగం కూడా తక్కువే. ఇలా ఉండటం వల్ల తమకేం కష్టం లేదంటారు ఇక్కడ స్థానికులు. ఎడారి ప్రాంతమే అయినా ఇంతలా వేడి పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇక్కడ ఓపల్ గనులున్నాయి. వీటిలో అత్యంత విలువైన ఓపల్ రత్నాలు దొరుకుతాయి. ఈ ఓపల్ రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఊరి పరిధిలో దాదాపు 70కి పైగా ఓపల్ గనులున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఓపల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. 1915లో ఇక్కడ ఓపెల్ అనే విలువైన రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఈ విషయంపై చాలా పరిశోధనలు జరిగాయి. మొదట 1 ఫిబ్రవరి 1915న ఇక్కడ ఓపెల్ రాళ్లు కనుక్కున్నారు. దాంతో 1916 నుంచి ఓపెల్ తవ్వకాలు మొదలయ్యాయి. 1999 నాటికి ఆ ప్రదేశమంతా డ్రిల్ చేసి ఓపెల్ రాళ్లను తవ్వేశారు. దాంతో గనులు తరిగిపోయాయి. దాదాపు 15 మీటర్ల లోతుగల పెద్ద పెద్ద గోతులు మిగిలాయి. ఇవే తర్వాత కాలంలో నివాస స్థలాలుగా మారాయి. అయినప్పటికీ ఇంకా ఈ గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ జనాభాలో దాదాపు
80% మంది కార్మికులు ఇంజనీర్లు ఈ గనుల్లోనే పనిచేస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ గ్రామంలో ఇళ్ల ధరలు చాలా చౌక. దానికి కారణం ఆ ప్రాంతంలో ఉండే వేడి వాతావరణమే. 3 బెడ్రూమ్ల ఇల్లు 41,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో 21 లక్షలు ఉంటుంది. అయితే ఇక్కడ వాతావరణం కారణంగా ఇక్కడ ఆస్తులు కొనడానికి ఎవరూ ఇష్టపడరు. వేడిని తట్టుకోలేక ప్రత్యామ్నాయంగా వీళ్ళు కట్టుకున్న బుగరపు ఇళ్లను చూసి చుట్టుపక్కల ఊర్ల వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. అందుకే ఈ ఊరు చాలా మందిని ఆకర్షించింది. 2006లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఓపల్ డ్రీమ్ చిత్రాన్ని ఇక్కడే తీశారు. అప్పటి నుంచి ఇది మరింత పాపులర్ అయిపోయింది. డిఫరెంట్ లైఫ్ స్టైల్ కి ఊపిరి పోసిన కూబర్పేడి గ్రామాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.